కానీ నమ్మలేదు, తెలంగాణ అని నమ్మారు అక్కడ పబ్లిక్, నమ్మి చేయగలిగారా? ఇక్కడ మళ్ళీ ఐ రెండు చూసాక ఎక్కడ నమ్ముతాడు ఎవడన్నా? రెండవది, జగన్ రుణమాఫీ చేసేటట్టే 2014 చేసేవాడు కదా, 2019 పెట్టేవాడు కదా, పెట్టలేదు కదా. 2019 ఆయన చేస్తాను రుణమాఫీ, అక్కడ రుణమాఫీ అది కూడా ఏకదం కాకుండా 5 చేస్తాను అన్నట్టు చేశాడు కదా. అతనికి ధైర్యం లేదు. ఇప్పుడు అతని లెక్క ఏంటంటే ఇప్పటికి 70,000 కోట్ల రూపాయలు అవుతున్నది, మళ్ళీ రేపు పిఆర్సీ ఇస్తే గనక ఈ శాలరీస్, ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ 11,000 పెరిగినాయి లాస్ట్ టర్మ్లో 5 ఈ దఫా, అది వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 28,000 కోట్లు 30,000 కోట్లు పెడుతుంది, అంటే ఇంకో 15,000-20,000 కోట్లు పడుతుంది అడిషనల్ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు, అప్పుడు సిబ్బంది తక్కువ మనకి ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకో 2.5 లక్షలు యాడ్ అయ్యారు, 1.5 లక్షల మినిమం యాడ్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా కలిపి లెక్కేస్తే దగ్గర దగ్గరగా 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులన్నీ? ఈ డబ్బులన్నీ లేనటువంటి సందర్భంలో ఎట్లా చేయగలమని అతను ఆగాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ధైర్యం చేయలేదంటే, ఇంతకుముందు ఓ రకంగా మన వీడియోలో ఫాలో అవుతున్నారని తెలియదు, ఎందుకంటే మనమే అనుకున్నాం ఇట్లా ఏకదమ్ ఇచ్చేదానికంటే 20,000 ఇస్తానంటే బెటర్ కదా, ఏకదమ్ ఎట్టాగ ఇవ్వలేరని జనం నమ్మేస్తున్నారు. అందులో పక్కన రేవంత్ కానీ కర్ణాటక కానీ చేయలేదని అదే ఇంప్లిమెంట్ చేశారు, 20,000 అని పెట్టారు. ఓ రకంగా మనం ఉన్న మన డిబేట్లో నేను 2-3 సార్లు ప్రస్తావించాది, అదే పెట్టారు వాళ్ళు 20,000. పింఛన్లు సొమ్ములు పెంచాడు, లేదంటే కార్పొరేషన్ పేరుతో రకరకాల నేస్తాల పేరుతో పెంచాడు, దానివల్ల రుణమాఫీ అనే కాన్సెప్ట్ చేయలేకపోతున్నారా, భారం పెరిగి అవి అన్న తగ్గిస్తే రుణమాఫీ లాంటిది పోనీ, డ్వాక్రా మాఫీయో వ్యవసాయ రుణమాఫీ ఏదైనా జరుగుండేదా? నమ్మదగ్గ హామీ ఇస్తేనే బెటర్ అనుకున్నారండి. కిందసారి రుణమాఫీ చెప్పి చేయనటువంటి ఈసారి చేస్తారన్నట్టు నమ్ముతారు, కాబట్టి దాని బదులు మిగతా పథకాలు ఏ అయితే నమ్ముతారు కదా. ఎందుకంటే జగన్ చేసి చూపెట్టాడు, జగన్ చేయకపోతే నమ్మరు, జగన్ చేసి చూపెట్టాడు కదా, అందుకని వీళ్ళు రెండు జగన్ చేయలేని వీళ్ళు కూడా చేయనని చేస్తామని